మన సమాజంలో పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అయితే చాలా సందర్భాల్లో పోలీసులను చూసి భయపడతారు సామాన్య ప్రజలు మరికొంతమంది అవసరం ఉన్న భయపడి పోలీసులకు సైతం సమాచారం ఇవ్వరు దీంతో అసలు పోలీసులు అంటేనే దూరంగా పెట్టేవాళ్ళు ఉంటారు అలా ఉంటే సమాజానికి చేటే అలాగే కొంతమంది పోలీసుల దూకుడు ప్రవర్తన భయపెట్టడం బూతులు తిట్టడం కొట్టడం లాంటివి చేస్తుండడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కానీ పోలీసులకు చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్నట్టే పౌరులకు కూడా హక్కులుంటాయి మీరు కరెక్ట్గా ఉంటే పోలీసులను నిలదీయవచ్చు అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి పోలీస్ యూనిఫామ్ ఉందంటే వాళ్ళు చట్టం వైపు ఉన్నట్టు లెక్క అలాగే నేరస్తులకు కూడా కొన్ని హక్కులుంటాయి కానీ అది పోలీసు విచారణ చేసే సందర్భంలో మాత్రం కాదు కొన్నిసార్లు అమాయకుల మీద కూడా పోలీసులు అతి చేస్తూ ఉంటారు అది తప్పు పోలీస్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఏ అధికారికైనా సరే కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు ఉండాల్సింది ఓపిక ఆ ఓపికను కోల్పోతే ప్రజలకు న్యాయం చేయలేకపోవచ్చు ఇక సామాన్య ప్రజలలో కొంతమంది పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తారు అయినా సరే కొట్టే అధికారం పోలీసులకు లేదు చట్టంలో కొట్టడం అనేదే లేదు ఎప్పుడైతే సదరు వ్యక్తి పరిధి దాటాడో అధికారి ముందు హెచ్చరించాలి డ్యూటీలో ఉన్న ఆఫీసర్తో తప్పుగా ప్రవర్తిస్తున్నావు తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు చేయాలి అయినా తగ్గకపోయినా సరే కొట్టకూడదు బూతులు కూడా తిట్టకూడదు ఆ తర్వాత చట్ట ప్రకారం డ్యూటీలో ఉన్న ఆఫీసర్తో తప్పుగా ప్రవర్తించటం డ్యూటీ చేయకుండా అడ్డుపడ్డందుకు కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టాలి పోలీసు అధికారులు చట్టాన్ని అమలు అయ్యేలా చూడాలి నేరస్తుడిని లేదా బాధితుడికి న్యాయస్థానానికి ఒక లా ఎన్ఫోర్స్మెంట్ చేసే ఏజెంటే పోలీస్ ఇక అలాగే కొంతమంది బైక్ మీద వెళ్తున్నారు అనుకోండి మిమ్మల్ని మోటార్ వాహన చట్ట ప్రకారం ఆపే హక్కు అధికారిక ఉంటుంది లైసెన్స్తో పాటు వారు ఏది అడిగినా మనం చూపించాలి ఇక పౌరుడు న్యాయంగా ఉన్నప్పుడు ఒకవేళ పోలీస్ అధికారి కొడితే ఏ చట్ట ప్రకారం కొట్టారో నిలదీసే హక్కు ఉంటుంది అది కూడా తప్పు లేదని పౌరుడు భావించినప్పుడు పోలీసు బూదు తిట్టినా నేరమే కొట్టినా నేరమే సదరు అధికారిపై కూడా కేసు పెట్టి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక అలాగే నిజాయితీగా ఉన్న పౌరులు తాము తప్పు చేయనప్పుడు పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు పోలీసు అధికారులు సైతం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ఇక ట్రాఫిక్లోని కానిస్టేబుల్ కేవలం వాహనాలను మాత్రమే ఆపాలి చలాన్స్ రాసే అధికారం లేదు ఇక బండి ఆపగానే తాళం లాక్కునే అధికారం కూడా ఎవరికీ లేదు ఇక ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి మాత్రమే చలాన్స్ వేయాలి ఇక ఫైన్ వేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రసీదును ఖచ్చితంగా కలిగి ఉన్నప్పుడే సదరు అధికారికి ఫైన్ చెల్లించాలి పోలీసులకు బండి ఆపే అధికారం చట్టం వారికి కల్పించింది డాక్యుమెంట్స్తో సహా అన్ని చూపించాలి ఈ క్రమంలో పోలీసులు తిట్టినా కొట్టినా మనం నిలదీయవచ్చు ఏ చట్టంలో కూడా కొట్టడం తిట్టడం లేదు కేవలం నిలదీసే హక్కు మాత్రమే ఉంది ఇక ఎట్టి పరిస్థితులలో కూడా పోలీసులను ముట్టుకోకూడదు టచ్ చేసారా తప్పు చేసినట్లే వారు అడిగినవన్నీ చూపించాలి వాటిని కరెక్ట్గా గా లేవో అధికారి చెక్ చేస్తారు పత్రాలు సరిగ్గా ఉంటే పంపిస్తారు లేకుంటే ఫైన్ వేస్తారు అంతేకాదు బండిని సీజ్ చేసే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది ఇవన్నీ మన వైపు నుంచి కరెక్ట్గా ఉన్నప్పుడు పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదు ఇక లో లేని అధికారులకు వాహనాలు ఆపే అధికారం లేదు ఒకవేళ ప్రత్యేక సందర్భాల్లో సెర్చింగ్ చేస్తున్నామంటే ఐడి కార్డ్ చూపించమని అడిగే హక్కు పౌరుడికి ఉంటుంది ఇక మిమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు అరెస్ట్ వారెంట్ను కూడా చూపించమని అడగవచ్చు అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు పోలీసులు వారెంట్స్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు ఇక సామాన్య పౌరుల ఇళ్లను తనిఖీ చేయడానికి కూడా పోలీసులకు హక్కు లేదు జడ్జి సంతకంతో కూడిన సెర్చ్ వారెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ విషయంలో కూడా పోలీసులను సెర్చ్ వారెంట్ అడగాలి ఇక పారిపోయిన నిందితుల విషయంలో ఒకరి చేతిలో అన్యాయానికి నేరానికి గురవుతున్న సందర్భంలో పోలీసు ఎలాంటి వారెంట్ లేకుండా సెర్చ్ చేయవచ్చు అరెస్ట్ కూడా చేయవచ్చు ఇక అరెస్ట్ అయిన వ్యక్తిని ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో న్యాయస్థానం ముందుంచాలి ఈలోపు తాను తన వాళ్లతో కానీ న్యాయవాది సాయం కానీ తీసుకుంటానంటే అడ్డుకునే హక్కు పోలీసులకు లేదు ఇక మీ వైపు న్యాయం ఉన్నప్పుడు పరిస్థితులను అధికారులకు చెప్పుకోవాలి మీరు తప్పు చేయలేదని వారికి నమ్మకం కలిగిస్తే వదిలేస్తారు అయినా నీ మీద అనుమానం ఉండవచ్చు అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే అడ్డు చెప్పకూడదు అడ్డుకుంటే అది కూడా నేరమే మీరు ఎలా అమాయకులు అనేది ఉన్నతాధికారులకు ఆ తర్వాత కోర్టుకు చెప్పుకోవాలి అరెస్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ భయపడేది థర్డ్ డిగ్రీ గురించి అసలు ఇక్కడ కొట్టడం అనేది లేదు థర్డ్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ అనేది చట్టంలో లేనే లేదు దీనిపై సీనియర్ ఐపీఎస్ జిహెచ్పి రాజు ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు ఆయన ఎస్పీలకు ఎస్బీజీ కు మాత్రమే కాదు కు కూడా శిక్షణ ఇచ్చిన అపార అనుభవం ఉన్న వ్యక్తి వారు కొత్త ఐపీఎస్ ప్రొబేషనరీస్కు శిక్షణ ఇచ్చేటప్పుడు ఈ డిగ్రీల గురించి చెప్పరట అసలు సిలబస్లోనే లేదది అంటే అది చట్టంలో లేదని అర్థం అసలు కొట్టే అధికారం ఎవరికీ లేదంటారు ఆయన ఏదైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి సదర నిందితుడిని ఏం చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుంది ఎవరినైనా కొడితే వాళ్ళు న్యాయస్థానంలో పోరాడవచ్చు అందుకే బహిరంగంగా సామాన్యులను కొట్టిన అధికారులను సస్పెండ్ చేస్తూ ఉంటారు ఉన్నతాధికారులు ఎందుకంటే ఇది చట్టరీత్యా నేరం చట్టాలను కాపాడాల్సిన వారే చట్టాలను పాటించకపోతే ప్రజల్లో తప్పుడు భావన కలుగుతుంది అని వెంటనే చర్యలు తీసుకుంటారు అధికారులు ఇక మహిళల అరెస్టు విషయంలో కూడా చట్టం ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి నేరం చేసినా సరే మహిళను అరెస్ట్ చేసే సమయంలో మహిళా సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి లేని క్రమంలో న్యాయమూర్తి అనుమతితో మగ సిబ్బంది అరెస్ట్ చేయవచ్చు అత్యవసర సమయంలో మహిళలను అరెస్ట్ చేయాలంటే ఉన్నతాధికారి ఖచ్చితంగా ఉండాలి లేని సందర్భంలో సదరు మహిళ పోలీసులను నిలదీయవచ్చు మహిళను సాయంత్రం ఆరున్నర తర్వాత అరెస్టు చేయకూడదు ఇక పోలీసులు ప్రజా సేవకులు వారు చట్టాన్ని అమలు చేసేందుకే ఉన్నారు వారితో ప్రజలు సహకరించాలి ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే కొంతమంది నిపుణులు ఇచ్చిన అభిప్రాయాల మేరకు కూడా చెప్పడం జరిగింది ఏదైనా న్యాయపరమైన అవసరం ఏర్పడినప్పుడు ఆయా సంబంధిత న్యాయవాదులు లేదా పోలీసులను కలవాలి మరి పోలీస్ రైట్స్ అలాగే హ్యూమన్ రైట్స్ గురించి మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి